న్యూజిలాండ్తో తలపడే భారత జట్టుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అందుకు కారణాలు కూడా వివరించాడు. ఇది వరకు న్యూజిలాండ్ పిచ్చులు పేస్ బౌలింగ్ కు విపరీతంగా అనుకూలించేవి. ఇటీవల కాలంలో న్యూజిలాండ్ పిచ్చులపై టెస్టుల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 1990లో ఇక్కడ పిచ్చులపై పరుగులు చేయడం సాహసంలా ఉండేది. కాలక్రమేణా పిచ్చుల స్వభావం మారుతూ వచ్చింది. 2009 సంవత్సరం నాటికి హామిల్టన్ పిచ్ ఒక్కటి మాత్రం ఇప్పటికీ నాణ్యంగా ఉంది. అప్పటి పరిస్థితులు నాకు ఇంకా గుర్తున్నాయి. హామిల్టన్ వేదిక ఇప్పటికీ నునుపుగానే ఉంది. మిగిలిన పిచ్చులన్నీ కఠినంగా మారిపోయాయి. భారత జట్టు చాలా బలంగా ఉంది. న్యూజిలాండ్ జట్టును వారి సొంత గడ్డపై ఓడించగల సత్తా భారత జట్టులో ఉంది. భారత అమ్ముల పొదిలో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. పేస్, స్పిన్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. భారత జట్టులో ముఖ్యంగా పేస్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, సైని, షమీలు ప్రపంచంలో ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా ఇబ్బంది పెట్టగలరు అని చెబుతూ కివీస్ ని వారి సొంత గడ్డపై ఓడించే సత్తా భారత్ కు ఉంది అనే అభిప్రాయాన్ని సచిన్ వ్యక్తపరిచాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.